నమ సర్వేభ్య. తెలుగు నాట భక్తి రసం తప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది అనే శ్రీ గజ్జల మల్లారెడ్డి గారి మాటల్లో ఎంత ఆక్షేపణ ఉందో వారి హృదయంలో అంతే ఆవేదన కూడా దాగి ఉంది. ఈనాడు భక్తి పేరుతో జరుగుతున్నటువంటి అనవసరమైనటువంటి కార్యకలాపాలని, అలాగే మారణకాండను వారు ఈసడిస్తూ గర్హిస్తూ ఈ మాటలు చెప్పుంటారు అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల అసలు భక్తి అంటే ఏమిటో తెలుసుకునే ముందు దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకుందాం. మానవుడు తన జీవితకాలంలో సాధించవలసిన వాటిని పురుషార్థములు అంటారు. ఇవి నాలుగు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇందులో మొదటి మూడు ఆచరించేవి, నాలుగవది పొందేది. ధర్మము అంటే వేదం నిర్దేశించిన ప్రకారం మానవుడు జీవనాన్ని కొనసాగిస్తూ వేద ప్రతిపాదితమైనటువంటి కర్మల్ని, కర్తవ్యాన్ని ఆచరించడం ధర్మం. వేదానికి తెలుసు మానవ జాతికి ఏది హితమో ఏది హితం కాదు, కాబట్టి కొన్ని చేయవలసిన వాటిని కొన్ని చేయకూడని వాటిని వేదం నిర్దేశించింది. తత్ప్రకారం మనం ఆచరిస్తే అది ధర్మం. ధర్మం ద్వారా మనం మనకు కావలసినటువంటి అన్ని విషయాల్ని సంపాదించుకోవచ్చు, అది అర్థం, అన్ని ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇక కామం అంటే మన కోరికలన్నింటినీ మనం నెరవేర్చుకోవచ్చు. కామం తప్పేం కాదు, కానీ ధర్మం అన్నిటికీ మూలం. కాబట్టి ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించాలి, ధర్మబద్ధంగా కామాన్ని మనం పొందాలి. కాబట్టి ధర్మబద్ధం కాకపోతే తప్పు, కానీ ధర్మబద్ధం అయితే కామం కూడా ఉత్తమమే. అందుకే గీతలో కృష్ణ పరమాత్మ అంటారు, ధర్మవిరుద్ధో భూతానాం కామోస్మి భరత ఋషభ. అర్జున, ధర్మ విరుద్ధం కానిటువంటి కామాన్ని కూడా నేనే అన్నారు. కాబట్టి అన్నిటికీ ధర్మం మూలం. ఆ ధర్మాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏది ఆచరించినా అది తప్పు కాదు. ఇక ఈ మూడు ఆచరిస్తే పొందేది మోక్షం. మోక్షం అంటే మానవుడు జన్మ మరణ పరంపర నుంచి తప్పుకోవడం, జన్మరాహిత్యమే మోక్షం. కాబట్టి ఈ మోక్షానికి మన పెద్దలు ఒకటే మార్గం చెప్పారు, అది ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆత్మలాభాత్ నా పరం విద్యతే కించిత్ అన్నారు ఆపస్తంభ. మనిషి తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కంటే సాధించవలసినటువంటి ఉత్తమమైన కార్యం ఈ ప్రపంచంలో ఏది లేదన్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటమే మోక్షం. వీటికి అనాదిగా కొన్ని మార్గాలు నిర్దేశించబడ్డాయి. కొంతమంది కర్మ మార్గం ద్వారా, మరికొంతమంది జ్ఞాన మార్గం ద్వారా, మరికొంతమంది భక్తి మార్గం ద్వారా వారు మోక్షప్రాప్తికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటివి పరస్పర విరుద్ధాలు కావు. ఇవన్నీ ఒక పట్టకానికి మూడు పార్శ్వాలు లాంటివి. దర్ త్రీ సైడ్స్ ఆఫ్ ఎ ప్రిజం. ఉదాహరణకి జ్ఞానరహితమైనటువంటి కర్మ కానీ, కర్మరహితమైనటువంటి జ్ఞానం కానీ, కర్మ జ్ఞానరహితమైనటువంటి భక్తి కానీ,
ఏది సమగ్రాలు భావం. కాబట్టి ఈ మూడింటిని మనం సమన్వయం చేసుకుంటూ జీవితం సాగించటమే నిజమైనటువంటి మార్గం. ముందు భక్తి మార్గాన్ని పరిశీలిద్దాం. భక్తి మార్గాన్ని పరిశీలించడానికి ముందు కర్మ మార్గం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉపనిషత్తు ఒక మాట అంది, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాం నాస్తి అకృత కృతేన అంది. అంటే జ్ఞాని ఈ లోకంలో ఉండేటువంటి అనేక కర్మలు ఆచరించి నిర్వేదం పొంది చివరి కనుకుంటాట, నాస్తి అకృత కృతేన, అకృత మోక్ష కృతేన నాస్తి అనుకుంటాట. అంటే అకృతమైనటువంటి మోక్షం ఈ కర్మల ద్వారా సాధ్యం కాదు అని తెలుసుకుంటాట. తెలుసుకుని వైరాగ్యం పొందుతాడు. అందువల్ల ఆత్మజ్ఞానం కర్మల ద్వారా సాధ్యపడదు అని ఉపనిషత్తు స్వయంగా పెడుతుంది. ఇంకా ఏముందంటే, యజ్ఞదేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అమూత్ర పుణ్యచితో లోక క్షీయతే. ఏ విధంగా కర్మల ద్వారా సాధించేటువంటి ప్రతి వస్తువు క్షీణిస్తుందో అదేవిధంగా యజ్ఞాది కర్మల ద్వారా పొందేటువంటి ఆ స్వర్గాది లోకాలు కూడా క్షీణిస్తాయి. అందువల్ల కర్మ ద్వారా మనం శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేము అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అంతేకాకుండా కర్మకాండలో కొన్ని లోపాలు కొన్ని పరిధులు ఉన్నాయి. ఏంటంటే, కర్మ ఆనంత్యం అనేక యజ్ఞయాగాది కర్తలు ఉన్నాయి, వాటికి ఒక లెక్క లేదు. రెండోది ఏంటంటే, కర్మ ధనంతో కూడుకున్నటువంటిది, ధన వ్యయంతో కూడుకున్నటువంటిది. ఒక్కొక్క యజ్ఞం చేయాలంటే ఎంతో ధనం కావాలి, అలాగే దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వర్ణ వివక్ష ఉంది, అన్ని వర్ణాల వాళ్ళు యజ్ఞం చేయడానికి వీలేదు. అలాగే ఆశ్రమ వివక్ష ఉంది, ఆశ్రమ వివక్ష అంటే భారీ లేనటువంటి వాడు యజ్ఞం చేయడానికి తగడు. అలాగే వయో వివక్ష ఉంది, డ్యూటీలు రెసినటువంటి వాడు యజ్ఞం చేయలేడు. ఇలాగా ఎన్నో నియమాలు, ఎన్నో పరిధులు కర్మకాండకున్నాయి. పోనీ ఆ పరిధులన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ఆచరించిన కర్మకాండ వల్ల శాశ్వతమైనటువంటి మోక్షాన్ని మానవుడు పొందలేడు. ఇక జ్ఞానకాండ అనేది ఒకటి ఉంది, అంటే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. దానికి బ్రహ్మ జిజ్ఞాస చేయాలి, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ జిజ్ఞాస చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను మనం పాటించాలి. అవేంటంటే, సాధన చతుష్టయ సంపత్తి కావాలి. సాధన చతుష్టయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేకం, అంటే బ్రహ్మే నిత్యము, బ్రహ్మ భిన్నమైనటువంటిది సమస్త ప్రపంచము అనిత్యమైనటువంటి వివేకం మనకి కలగాలి. రెండవది ఏంటంటే, ఇహ అముత్ర ఫలభోగ విరాగం, అంటే ఈ లోకంలో ఉండేటువంటి సుఖాల పట్ల పరలోకంలో ఉండేటువంటి సుఖాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రెండు శాశ్వతాలు కాకూడదు. అలాగే శమాది షట్కం, శమం దమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఆరు అంశాలు ఉన్నాయి, వీటిని మనం ఆచరించాలి. శమము అంటే మనోనిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే కర్మలు ఆచరించి కర్మఫలాన్ని చేయించగలగాలి, తితిక్ష ఈ ప్రపంచంలో ద్వంద్వాలు ఎక్కువ, మానవ అవమానం, శీతం ఉష్ణం, అలాగే
చలి వేడి, ఆకలి దప్పిక మొదలైనటువంటి ఈ ద్వంద్వాలని మనం సహించగలగాలి. శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత్వం తితిక్ష. శ్రద్ధ, శ్రద్ధ అంటే గురువాక్యముల పట్ల శాస్త్రవాక్యముల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. సమాధానం అని ఉంటుంది. నిద్ర, అలసత్వం మొదలైనటువంటి లేకుండా మనస్సును ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. నిద్రాలస్య ప్రమాద త్యాగేన మనస్థితి సమాధానం. ఈ విధంగా ఈ ఆరు అంశాలని మనం ఆచరించాలి. వీటితో పాటుగా మోక్షేచ్ఛ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి భాగము శాశ్వతమైనది కాదు, కాబట్టి వీటి పట్ల వైరాగ్యం పొందాలంటే మోక్షం పట్ల మనకి కోరిక కలిగి ఉండాలి. ఇవన్నీ సాధ్యపడేటువంటి విషయాలు కావు. కాబట్టి ఇటు కర్మకాండ అందరికీ అందుబాటులో లేదు, ఇటు జ్ఞానకాండ కూడా అందరికీ అందుబాటులో లేదు. అందువల్ల మన పెద్దలు అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆబాలగోపాలానికి అనుకూలమైనటువంటి మరొక మార్గాన్ని మనకి అందించారు. అదే భక్తి మార్గం. ఆ భక్తి మార్గం ఈ రెండింటికంటే విశిష్టమైనటువంటిది. అందుకే శంకర భగవత్పాదుల వారు మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అన్నారు. మోక్ష సాధనాలకి అన్నిటిలో భక్తి మార్గం చాలా గొప్పది అన్నారు. అందువల్ల ఆ గొప్పదైనటువంటి భక్తి మార్గం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.